కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదని చంద్రపట్ల సునీల్ రెడ్డి అన్నారు. రామగిరి మండలం సెంటినరీ కాలనీలో మాజీ ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు మోలుమూరి శ్రీనివాస్పై టి కృష్ణ మరియు అతని తనయుడు మధ్యాహ్నం దాడి చేయడం జరిగింది. దీనిపై స్పందించిన సునీల్ రెడ్డి మాట్లాడుతూ, మా కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదని, శ్రీనివాస్ బీజేపీలో చేరుతున్న సమయంలో అలాగే నియోజకవర్గంలో బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలాంటి దాడులు చేస్తున్నారని, ఇలాంటి దాడులకు భయపడేది లేదని సునీల్ రెడ్డి హెచ్చరించారు. సెంటినరీ కాలనీలో నిన్న మధ్యాహ్నం ఈరోజు మా పార్టీలో ఇది రేపు రాబోయే 2వ తారీఖు రోజు బీజేపీ పార్టీలో చేరబోతుందని ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులు కక్షతో నిన్న మధ్యాహ్నం అందరి చూస్తుండగా కూడా వచ్చి దాడి చేయడం జరిగింది. దాడినే కాక దాదాపు వెహికల్ మీద ఉన్న మా సిను గారిని దాడినే కాక అక్కడికి వెళ్ళి రాడ్లు కూడా తీసుకొచ్చి అటాక్ చేసి చంపే ప్రయత్నం చేసాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. బిడ్డ ఇలాంటి పనులు చేస్తే మీరు బయటపడతారనుకుంటున్నారు కానీ మేము దీని సంగతితో మేము చెప్తాం. దయచేసి ఇలాంటి కార్యక్రమాలు కింద మీరు చేసేది ఉంటే ఇక బంద్ చేయండి ఇప్పటికెళ్ళి. ఎందుకంటే ఇప్పటి వరకు చేసినదో చేసిండు, ఇక 2వ తారీఖుకి వెళ్ళి ప్రపంచనం ఉంటుంది. ఎక్కడ ఎవరి మీద అన్యాయం చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. మిమ్మల్ని మీ వ్యవస్థని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం. మీరు ఇంకొకసారి ఇటువంటి పంచమాల పని చేస్తే మాత్రం మా జవాబు కూడా గట్టిగానే ఉంటుందని మీ అందరూ కూడా చెప్తున్నా. ఇంకొకసారి మాత్రం ఇలాంటి చర్యలు చేయకండి తీవ్రంగా హెచ్చరిస్తాను వీళ్ళందరికీ. ఈరోజు ఒక ప్రజాసేవకుడు, ప్రజానాయకుడు, ఒక శాంతియుత పరుడు ఆయనను కూడా మీరు ఇట్లా అటాక్ చేసి ఏదో భయపెట్టించే ప్రయత్నం చేస్తే మాత్రం ఇక్కడ ఎవ్వరూ భయపడరు. ఈరోజు మంతని కాన్స్టెన్సీలో దాదాపు కాంగ్రెస్ పార్టీ అనేది లేకుండా పోయింది. టీఆర్ఎస్ పార్టీ కూడా మొత్తం కథమైన పరిస్థితి ఉంది. దానికి కోపంగానే ఇలాంటి అటాక్ చేయడం జరుగుతుంది. కానీ దీన్ని మాత్రం మేము ఎట్టి పరిస్థితిలో ఉంటున్న పరిస్థితి లేదు. నిన్నాక మొన్న రామగిరి మండలనే దంపతుల హత్య జరగడం జరిగింది. అది కూడా టీఆర్ఎస్ ఒక మండల్ ప్రెసిడెంట్, టీఆర్ఎస్ సంబంధించిన మండల్ ప్రెసిడెంట్ హత్య జరగడం జరిగింది. ఇలాంటి చర్యలు చేస్తే ఈరోజు ప్రజలందరూ కూడా నవ్వుతుండ్రు, హేళన చేస్తుండ్రు, తూతూ అంటున్నారు. ఇంకా కూడా మీకు సిగ్గు రాకుంటే, బుద్ధి రాకుంటే ఎట్లా అని నేను అడుగుతున్నా. ఇప్పటికైనా మీ మార్గాన్ని మార్చుకోండి. మంచి పద్ధతి వస్తున్నా సరే, కానీ ఈ చెడు పద్ధతి వస్తే మాత్రం ఖచ్చితంగా దానికి జవాబు గట్టిగా ఉంటుందని చెప్తున్నా. మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నా. జై తెలంగాణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్. మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్, హిమజల్, ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్